ఉమ్మడి కర్నూలు జిల్లాలో వైసీపీ ఎంపీ గోరెంట్ల మాధవ్ నగ్న వీడియోపై ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. గోరెంట్ల మాధవ్పై మండిపడుతున్న బీసీలు, టీడీపీ మహిళా విభాగం, తెలుగు యువత ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఆయా కూడళ్లలో గోరెంట్ల మాధవ్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా వైసీపీ ఎంపీ చేశారంటూ టీడీపీ మహిళా నేతలు ఆరోపించారు. ఎంపీ పదవికి గోరెంట్ల మాధవ్ రాజీనామా చేయాలని, వైసీపీ నుంచి సస్పెండ్ చేయాలని తెలుగు యువత నాయకులు డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. ఎంపీ గోరెంట్ల మాధవ్ మీద వైసీపీ సర్కారు ఇంతవరకు కూడా చర్యలు తీసుకోకపోవడం పట్ల ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా టీడీపీ, అదేవిధంగా టీడీపీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మనం నంద్యాల జిల్లా సెగ్మెంట్లోని పాణ్యం నియోజకవర్గ పరిధిలో ఉన్నాము. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే పాణ్యం టీడీపీ ఇన్ఛార్జ్ గౌరవ చరితారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఏంటి వాళ్ళ డిమాండ్, ఏంటి మేడం ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఏం డిమాండ్ చేయబోతున్నారు? మన దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు మన జాతిపిత మహాత్మా గాంధీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆ రోజు అర్ధరాత్రి మహిళలు ఒంటరిగా తిరిగినప్పుడే నిజమైన స్వాతంత్రం వచ్చినట్లని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే అర్ధరాత్రి కాదు కదా, పట్ట పగలే మహిళలకి రక్షణ లేకుండా అయిపోయింది. ముఖ్యంగా వైసీపీ పాలనలో గత మూడేళ్లుగా మహిళలపై జరుగుతున్న అరాచకాలు అయితేనేమి, అఘాయిత్యాలు అయితేనేమి చెప్పడానికి వీలుక. దేశంలోనే మన ఏపీ రెండో స్థానంలో ఉంది. ఇలా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి మహిళలపై ఈ వచ్చిన వీడియోకి మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహిళా లోకమే ఇంకా తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడింది ఈరోజు. అయినా ఇంతవరకు ఈ ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. గతంలో కూడా ఇద్దరు అలాగే చేశారు, వాళ్ళకి మంత్రి పదవులు కూడా కట్టబెట్టడం జరిగింది. మళ్ళీ అదే రీతిలో ఆ రోజు చర్య తీసుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. దీన్ని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము ఏం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, జాతీయ మహిళా కమిషన్ ను అలాగే లోక్సభ స్పీకర్ కానీ దీన్ని సుమోటోగా తీసుకొని అతనిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. గోరెంట్ల మాధవ్ హిందూపూర్ ఎంపీ అయినప్పటికీ కర్నూలు స్వస్థలం కర్నూలు, ఏమనుకుంటారు సార్ కామన్ మ్యాన్ కానీ కర్నూలు జిల్లా ప్రజలు? ఒక పార్లమెంటేరియన్గా ఉన్నాడు అతను, అతను మా కర్నూలు జిల్లా వాసి కావడం వల్ల కూడా మేము అలా సిగ్గుతో తలదించుకుంటున్నాం ఈరోజు. ఎందుకంటే 150 కోట్ల మంది జనాభాలో 540 మందికి ఇది అవకాశం వచ్చింది పార్లమెంటు మెంబర్లుగా గెలవడానికి. ఇది ఒక వైసీపీ ప్రభుత్వానికి, గోరెంట్ల మాధవ్కు సంబంధించిన, దేశానికి మొత్తం సంబంధించిన విషయం కాబట్టి దేశంలో ఉన్న మేధావులు, రాష్ట్రపతి గారికి, లోక్సభ స్పీకర్ గారికి, ప్రధానమంత్రి గారికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మేము తెలియజేస్తున్నాం, దయచేసి తక్షణమే కఠినమైన చర్యలు తీసుకోండి. ఇప్పుడు గోరెంట్ల మాధవ్ గారు మొన్న ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది, ఈ కమ్మ వాళ్ళు నా మీద కుట్ర పండుతున్నారు, కమ్మ నా కొడుకులు కుట్ర పండుతున్నారు అంటే ఇది చాలా తప్పు. ఇది అతను మాట్లాడేది ఒక బీసీగా కూడా నేను చెప్తున్నా, ఈరోజు నువ్వు చేసిన పనికి దేశంలో ఉన్న బీసీలందరూ తలదించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా నువ్వు ఒక గౌరవప్రదమైన పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తూ నీ మీద నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ పదవి ఇచ్చి మిమ్మల్ని ప్రజలు ఎంపీగా ఎన్నుకున్నారు. నువ్వు నైతిక బాధ్యత వహించి పదవికి రాజీనామా చేస్తే చేయాలి, అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా బుద్ధి వస్తుందని నేను తెలియజేసుకుంటున్నాను. ఇది మొత్తం మీద కూడా ఎంపీ గోరెంట్ల మాధవ్ తీరు మీద కర్నూలు జిల్లా వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు, అదేవిధంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో కూడా దీన్ని గోరెంట్ల మాధవ్ ఘటన నుంచి సుమోటోగా తీసుకొని అతన్ని ఎంపీ స్థానం నుంచి కూడా తొలగి వైదొలిగించాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ మోహన్తో సురేష్, టీవీ5, కర్నూలు.